హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మీ అందరికీ మరొక అనౌన్స్మెంట్ అండి. మన డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో ఎకానమీ ఆన్లైన్ క్లాసులన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి. అతి తక్కువ ధరకే ఈ క్లాసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ రావడం జరిగింది, అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ అన్ని ఎగ్జామ్లో కూడా ఎకనామీ అనేది మేజర్ పార్ట్గా ఉంది. కాబట్టి ఎకనామీలో మంచి స్కోర్ సాధించాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. క్లాసెస్ వినండి, ఓకేనా? సో మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. G4, G5, G7, I2U2 క్వాడ్, ఫస్ట్ వీటి గురించి చదివితే ఆటోమేటిక్గా దాన్ని మ్యాచ్ చేయొచ్చండి. చూడండి, G4 కంట్రీస్ అంటే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఓకేనా? భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అండి. సో ఈ 4 కంట్రీస్ ఏందట అంటే ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తము 5+10 కంట్రీస్ ఉంటాయండి. 5 ఏంటంటే శాశ్వత సభ్య దేశాలు, వాటిని P5 కంట్రీస్ అంటారండి, పర్మనెంట్ 5 కంట్రీస్. అదేవిధంగా 10 ఏందట అంటే తాత్కాలిక సభ్య దేశాలు, ఇవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీటి కోసం ఎన్నికలు జరుగుతాయండి. సో అయితే ఈ ఏదైతే ఇక్కడ శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయో ఆ శాశ్వత సభ్య దేశాల్లో సభ్యత్వం కోసం ఈ 4 దేశాలు కూడా కూటమిగా ఏర్పాటు, G4 కంట్రీస్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పాటు చేసుకున్న కూటమి అండి భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అండి. నెక్స్ట్ చూడండి, జీ ఫైవ్ కంటే ముందు మీరు గుర్తుపెట్టుకోండి అండి. G5 వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మర్చిపోద్దు. మీ అందరికీ బ్రిక్స్ గురించి ఐడియా ఉంటుందండి, బ్రిక్స్. ఎస్, సో బ్రిక్స్ అంటే ఫస్ట్ బ్రెజిల్, రష్యా, ఎస్, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఎస్, సో ఈ బ్రిక్స్లో 5 కంట్రీస్ ఉంటాయి. ఎస్, సో ఈ బ్రిక్స్ దేశాల్లో చూడండి, రష్యాని కనుక తీసివేసి దీని ప్లేస్లో మెక్సికో రాయండి. సింపుల్, రష్యాని తీసేసి మెక్సికోని కనుక మనము ఇందులో ఇంక్లూడ్ చేసుకోగలిగితే G5 కంట్రీస్ అండి. ఇంకా లైఫ్లో మర్చిపోదండి, G5 కంట్రీస్. బ్రిక్స్ దేశాల నుంచి రష్యా దేశాన్ని మనం రిమూవ్ చేసి మెక్సికో దేశాన్ని ఇంక్లూడ్ చేయండి, ఆటోమేటిక్గా G5 కంట్రీస్ గుర్తుంటాయండి. ఎస్, మా G5 కంట్రీస్ ఎందుకు కూటమిగా ఏర్పడ్డాయి అంటే G7లో సభ్యత్వం కోసం అండి. G5 కంట్రీస్ G7 కూటమిలో సభ్యత్వం కోసం ఇక్కడ సి ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే UNOలో శాశ్వత సభ్యత్వం కోసం. ఎస్, మరి G7 కంట్రీస్ అంటే ఏంటి? ఎస్, G7 కంట్రీస్ అంటే పారిశ్రామికంగా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల కూడా. సింపుల్గా చెప్పాలంటే G7 కూటమి అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి అండి. ఎస్, అభివృద్ధి చెందిన దేశాల కూటమి. మరి చూడండి, G7 అనేది అభివృద్ధి చెందిన దేశాల కూటమి. మరి G7లో ఉన్న దేశాలు ఏంటి? G7లో ఉన్న దేశాలు, ఎస్ చూడండి, అమెరికా, US, UK, కెనడా. 3 కంట్రీస్ అండి, US, UK, కెనడా. నెక్స్ట్ జర్మనీ, జపాన్, ఓకేనా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్. ఓకే, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఎస్, ఇంకొక కంట్రీ ఇటలీ అండి. ఎస్, ఇటలీ. చూడండి, ఇవి G7 కంట్రీస్. యాక్చువల్గా G7 కంట్రీస్లో రష్యా కూడా మెంబర్గా ఉండేది. అయితే రష్యా అనేది 2014లో క్రిమియాని ఆక్రమించడం జరిగింది. ఉక్రెయిన్లో క్రిమియా అనే ప్రదేశం ఉంటుంది. ఎస్, క్రిమియాని ఆక్రమించడం జరిగింది 2014లో. అయితే క్రిమియాని ఆక్రమించిన కారణంతో రష్యాని G8 కూటమి నుంచి తొలగించి ఇప్పుడు G7గా మారిందండి. G7లో
G8 కంట్రీగా రష్యా ఉంటే దాన్ని తొలగించడం జరిగింది, క్రిమియాని ఆక్రమించింది కాబట్టి. అప్పటి నుంచి చూడండి, 2014 క్రిమియా ఆక్రమణ జరిగింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా అనేది ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనట్లేదండి. ఓకేనా? అందుకే చూడండి, మనకు రెగ్యులర్గా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినప్పుడు రష్యా టీం పార్టిసిపేట్ చేయట్లేదు ఒలింపిక్ గేమ్స్లో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎస్, కాక మరి రష్యా ప్లేయర్స్ కూడా ఆడాలి కదా సార్, వాళ్ళకు కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది కాబట్టి రష్యాకు కంట్రీ నుంచి రిప్రజెంట్ చేయకుండా కేవలం ప్లేయర్సు రష్యా పేరు లేకుండా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ITU2. సో ITU2 అంటే చూడండి, ITU2 అండి, చూడండి, ఐ అంటే ఇండియా అండి, ఇండియా. ఎస్, ఐ అంటే ఇజ్రాయిల్ అండి, ఇండియా ఇజ్రాయిల్. యు అంటే చూడండి, యు అంటే యుఎస్. ఎస్, నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, యుఏఈ అండి. ఎస్, యుఏఈ. ఎస్, చూడండి, సో ఇండియా ఇజ్రాయెల్ యుఎస్ యుఏఈ. ఓకే, చూడండి, ITU2 కూటమి ఎందుకు ఏర్పడిందట అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఇక్కడ చైనా దేశం అనే తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుందండి. చూడండి, ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ప్రస్తుతం ఇండో పసిఫిక్ రీజియన్ మారిందండి. ఇండియో పసిఫిక్ రీజియన్లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంటుంది. సో చైనాని కౌంటర్ చేయడం కోసం ITU2 కూటమి ఏర్పడ్డది, గుర్తుపెట్టుకోండి, చైనాని కౌంటర్ చేయడం కోసం అండి. ఎస్, చూడండి, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకండి. క్వాడ్, చూడండి, క్వాడ్ కూటమి ఎందుకు ఏర్పడిందట అంటే రక్షణ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం అండి. క్వాడ్, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ అంటారండి, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్. మరి క్వాడ్ కంట్రీస్ ఏవి? క్వాడ్ కంట్రీస్, ఎస్, క్వాడ్ కంట్రీస్ అండి. క్వాడ్ కంట్రీస్ ఏంటట అంటే యుఎస్, ఇండియా. ఎస్, యుఎస్, ఇండియా. చూడండి, అదేవిధంగా జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా, యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇవి క్వాడ్లో కంట్రీస్ అండి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ బి ఉండాలండి, G5. సి ఆప్షన్ ఉండాలండి, బీసీ ఉండాలి. సో బీసీ అలా ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే చూడండి. ఎస్, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం మనం. భారతదేశంలోనే మొదటిసారిగా 520 మీటర్ల పొడవు గల నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ మార్గాన్ని సొరంగ నిర్మాణం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఏ రాష్ట్రంలో అట అంటే ఆన్సర్ కోల్కతా, పశ్చిమ బెంగాల్ అండి. కోల్కతా, పశ్చిమ బెంగాల్. భారతదేశంలో ఫస్ట్ మెట్రో కూడా ఇక్కడేనండి, ఫస్ట్ మెట్రో కూడా కోల్కతాలోనండి, ఫస్ట్ మెట్రో. ఎస్, భారతదేశంలోనే ఫస్ట్ మెట్రో కోల్కతాలో. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా రైలు ఎప్పుడట అంటే 1853 ఏప్రిల్ 16 కదండి. ఎస్, 1853 ఏప్రిల్ 16 అండి. అందుకే ఏప్రిల్ 16 ఏమంటాము, ఇండియన్ రైల్వేస్ డేగా జరుపుకుంటామండి. సో ముంబై నుంచి థానే వరకు జరిగింది ఇదంతా, మనకు ఐడియా ఉండాలండి. సో ఇది లార్డ్ డల్హౌసీ కాలంలో భారతదేశంలో రైల్వేస్ని మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ప్రపంచంలో మొదటిసారిగా రైల్వేలను ఇంట్రడ్యూస్ చేసిన దేశము, బ్రిటన్ దేశం అండి. బుల్లెట్ ట్రైన్స్ ప్రపంచంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన దేశము జపాన్ అండి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. దాన్ని ఏ దేశ సహకారంతో భారత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించింది అంటే జపాన్ దేశ సహకారంతో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత టెన్నిస్ సంఘం ITF అంటారు, ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ అండి, U14 బాలుల ర్యాంకింగ్లో నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ ఆటగాడు ఎవరట అంటే సామల సౌర్య అండి, పేరు గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయండి, ఎందుకంటే తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించిన చాలా ఫెమినల్ పర్సనాలిటీస్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్, సినిమా స్టార్లు ఇలాంటివి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు సామల సౌర్య? మరి అర్జున్ ఇరగేసి ఎవరట అంటే, అర్జున్ ఇరగేసి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి గ్రాండ్ మాస్టర్ అండి, తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ అనే పదం ఎక్కడ వినిపిస్తుంది మనకంటే HS లో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే బోర్డు చైర్మన్ మరియు CEO గా నియమించబడిన వ్యక్తి.
సో ఎవరట అంటే కొత్తగా నియమించబడిన వ్యక్తి అనిల్ కుమార్ లాహోటి అండి. ఓకేనా, అనిల్ కుమార్ లాహోటి రైల్వే బోర్డు న్యూ సీఈఓ అండ్ ఎండి అండి. న్యూ సీఈఓ అండ్ ఎండి అండి, గుర్తుపెట్టుకోండి, అనిల్ కుమార్ లాహోటి. సో ఈయన ఆల్రెడీ ఈయన అపాయింట్మెంట్ అనేది గతంలోనే జరిగింది, కాకపోతే జనవరి 1st నుంచి ఈయన ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. జనవరి 1st నుంచి ఈయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వికే త్రిపాఠి ఎవరట అంటే వికే త్రిపాఠి గారి ప్లేస్లోనే అనిల్ కుమార్ లాహోటి రావడం జరిగిందండి. వికే త్రిపాఠి, ఓకేనా, వినయ్ కుమార్ త్రిపాఠి గుర్తుపెట్టుకోండి. ఎస్, మరి శక్తికాంత దాస్ ఎవరండి? ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ అండి, ఆర్బీఐ గవర్నర్ అండి, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ ఎప్పుడు ఏ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డదని చెప్పుకున్నామండి, 1934. ఆర్బీఐ ఏ సంవత్సరంలో ఏర్పడ్డది? 1935లో ఏర్పడ్డది. సో ఆర్బీఐ ఫస్ట్ ఏర్పడ్డది కలకత్తాలో, కలకత్తాలో ఏర్పడ్డదండి. 1937లో ఆర్బీఐని హెడ్ క్వార్టర్ అనేది ముంబైకి మార్చడం జరిగిందండి. సో యాక్ట్ అనేది 1934, ఇంప్లిమెంట్ ఏర్పడ్డదేమో 1935. చూడండి ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పాలంటే కూడా ఏప్రిల్ 1st అండి, ఏప్రిల్ 1st. ఎస్, మరి 1937 నుంచి ముంబై హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఆర్బీఐ ఏర్పాటు గురించి ఏ కమిటీ సూచనల ప్రకారం ఆర్బీఐ ఏర్పాటు చేసినమాట అంటే యంగ్ హిల్టన్ కమిషన్ అండి. యంగ్ హిల్టన్ కమిషన్, ఓకేనా, యంగ్ హిల్టన్ కమిషన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతం శక్తికాంత దాసు పనిచేయడం జరుగుతుందండి. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్, ఓకేనా, ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అని ఎప్పటి నుంచి చెప్పడదాకా ఉంటుందండి? ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఉంటుందండి, ఓకేనా. ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఇండియాలో మన సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందండి. ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ 280 అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుందండి. అదే స్టేట్స్లో అయితే 243I అండి, ఐ ఫర్ ఇన్కమ్, మనీ గుర్తుపెట్టుకోండి, 243I ఫర్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి రితురాజ్ అవస్థి ఎవరు? మరి రితురాజ్ అవస్థి ఎవరట అంటే 22nd లా కమిషన్ చైర్మన్ అండి, ఓకేనా, లా కమిషన్ చైర్మన్ ఉండేవారండి. సో ఇతరరాజ్ అవస్థి 22nd లా కమిషన్ చైర్మన్ అండి. మరి 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరట అంటే 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరట అంటే బల్బీర్ సింగ్ చౌహాన్ ఉండేవాళ్ళండి. బల్బీర్ సింగ్ చౌహాన్ ప్లేస్లోనే లా కమిషన్ చైర్మన్ గా రితురాజ్ అవస్థి రావడం జరిగిందండి. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరట అంటే చూడండి, ఎంసీ సితల్వాడ్ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ అటార్నీ జనరల్ కూడా ఎంసీ సితల్వాడ్ పనిచేయడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2022 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో బీసీసీఐ వార్షిక అవార్డులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశం అండి, క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. చూడండి, ఉత్తమ టీ20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అంటారండి, సూర్యకుమార్ యాదవ్. మరి బౌలర్స్ కేటగిరీలో భువనేశ్వర్. ఉత్తమ ఓడిఐ బ్యాట్స్మెన్ అంటే, ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్స్, శ్రేయస్ అయ్యర్. బౌలర్ మహమ్మద్ సిరాజ్, హైదరాబాద్ బౌలర్. నెక్స్ట్ ఉత్తమ టెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. మరియు బౌలర్ అయితే జస్ప్రీత్ బుమ్రా అంటారు. ఎస్, నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ పురుషుల్లో అయితే రాహుల్ ద్రావిడ్. సో ఈయనని ది వాల్ అంటారు. ఎస్, నెక్స్ట్ మహిళల్లో అయితే మిథాలీ రాజ్. సో ఇక్కడ ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి, బట్ 4th ఆప్షన్ కాదండి. సో ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అండి, అంటే సరికాని అంశం, అసలు ఇలాంటి అవార్డు కూడా ఇవ్వలేదు. సో రాహుల్ ద్రావిడ్ అంటే ది వాల్ అంటాము, ప్రస్తుతం ఇండియా మెన్స్ టీమ్ కెప్టెన్గా ఉన్నారు. నెక్స్ట్ మిథాలీ రాజ్ గురించి కూడా మనకు అవసరమండి, ఎందుకంటే మిథాలీ రాజ్ రాజస్థాన్లో పుట్టింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్లో సెటిల్ కావడం జరిగింది. గాడ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ అంటారండి, గాడెస్ అంటే దేవతలాగా, అంటే క్రికెట్కి గాడ్ అని సచిన్ టెండూల్కర్ని మెన్స్లో అయితే సచిన్ టెండూల్కర్ని పిలుస్తారండి, ఉమెన్స్లో అయితే మిథాలీ రాజ్ అండి. ఉమెన్స్ క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసిన క్రికెటర్ కూడా ఎవరట అంటే మిథాలీ రాజ్, ఓకేనా, ఈమె చాలా గ్రేట్ అండి. సో ఇటీవల రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఈమెతో పాటు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇద్దరు క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ ఈ సంవత్సరం రిటైర్మెంట్ తీసుకు సారీ అంటే 2022 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ క్రికెటర్
జులన్ గోస్వామి, ఈమె వెస్ట్ బెంగాల్ సంబంధించిన క్రికెటర్ అండి. ఓకేనా? సో ఆమె చెక్ దే ఎక్స్ప్రెస్ అంటారు, చెక్ దే ఎక్స్ప్రెస్ అంటారండి, చెక్ దే ఎక్స్ప్రెస్. జులన్ గోస్వామి ఆమె బౌలర్ అండి. ఇక్కడ ఈమె ఎవరట అంటే మితాలీ రాజ్. సో మితాలీ రాజ్ ఏంది అంటే మే బ్యాట్స్మెన్ అండి. సో మా కెప్టెన్గా కూడా ఉండేదండి, చాలా సంవత్సరాల పాటు కెప్టెన్గా ఉంది. మహిళల క్రికెట్లో అనేక రికార్డులు కూడా సాధించడం జరిగింది. వీళ్ళిద్దరు రిటైర్మెంట్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ శభాష్ మిథు. చూడండి, మితాలీ రాజ్ లైఫ్ పైన, ఆమె జీవితం పైన, ఆమె జీవిత చరిత్ర పైన వచ్చిన సినిమా శభాష్ మిథు. శభాద్ మిథు అనే సినిమాలో ఇక్కడ మితాలీ రాజ్లో, ఇక్కడ మితాలీ రాజ్ ప్లేస్లో ఎవరు యాక్ట్ చేయడం జరిగిందట, ఆమె రోల్ ఎవరు ప్లే చేసిరట అంటే, చూడండి మన బాలీవుడ్ అదేవిధంగా టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అండి ఆమె. ఎస్, ఆమెకు సంబంధించి ఒకసారి పేరు గుర్తొస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. ఎస్, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ అండి 2023 ఏ నగరంలో ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది అంటే హైదరాబాద్లో. నుమాయిష్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ప్రారంభమవుతుందండి. ఎస్, ఇది ఎక్కడ అంటే నాంపల్లి దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్ అండి. ఓకేనా? నాంపల్లి దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో ఎవరు ప్రారంభించారు అంటే హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది. జనరల్గా ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరుంటే వాళ్ళు దానికి చైర్మన్గా ఉంటారు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇది 82వసారి అండి. ఎస్, మరి ఇక్కడ సిల్గుడి అంటే ఏంటంటే ఇది ఎక్కడ ఉంటుంది అండి? వెస్ట్ బెంగాల్ స్టేట్లో కార్నర్ ప్లేస్లో ఉంటుందండి. ఇది ట్రై జంక్షన్గా పనిచేస్తుంది. ఓకే, నార్త్ ఇండియాకు, వెస్ట్ బెంగాల్కు, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఇండియాకు అంటే ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ట్రై జంక్షన్గా పనిచేస్తుందండి. చికెన్ నెక్ అనే ప్లేస్ ఉన్నాయి, ఇక్కడనే ఉంటుందండి. చికెన్ నెక్ అనే ప్లేస్ అంటారండి, చికెన్ నెక్. ఈ ప్లేస్ని చికెన్ నెక్ అంటారండి. సిల్గుడి అనే ప్రాంతం అనేది భారతదేశాన్ని మరియు ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుందండి. ఓకేనా? భారతదేశాన్ని మరియు ఈశాన్య రాష్ట్రాలను కలపడం జరుగుతుందండి. చూడండి, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ మనం అన్నాం కదండి. ఎస్, మితాలీ రాజ్ సంబంధించి ఆమె ప్లేస్లో అంటే ఆమె క్యారెక్టర్ చేసింది ఎవరట అంటే తాప్సీ పన్ను అండి. గుర్తుపెట్టుకోండి, ఇందాక గుర్తులేదు, తాప్సీ పన్ను అండి, గుర్తుపెట్టుకోండి, తాప్సీ పన్ను. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి వద్దాం. సారీ, నెక్స్ట్ గురువాయూర్. చూడండి, గురువాయూర్ అనే ప్రదేశం కేరళ రాష్ట్రంలో ఉంటుందండి. రీసెంట్గా ఇది న్యూస్లో కూడా ఉందండి. గురువాయూర్ అనే ప్లేసు కేరళ డిస్టిక్ త్రిశూర్ అనే జిల్లాలో ఉంటుంది, త్రిశూర్ అనే జిల్లాలో ఉంటుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం ఉంటుంది. ఓకేనా? శ్రీకృష్ణుని ఆలయం చాలా చాలా ఫేమస్. కేరళలో ఉండే శ్రీకృష్ణ ఆలయం ఏదన్నా గురువాయూర్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఎస్, చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో వరుసగా 6వసారి. ఓకేనా? స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో వరుసగా 6వసారి ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ అవార్డు వరుసగా 6వసారి విజయం సాధించడం జరిగిందండి. భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ అవార్డు వరుసగా 6వసారి సాధించిన సిటీ ఏంటంటే అంటే ఇండోర్. మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే సూరత్ అండి. సూరత్ గుజరాత్లో ఉంటుంది. మరి థర్డ్ ప్లేస్ ఏంటంటే నవీ ముంబై. థర్డ్ ప్లేస్ నవీ ముంబై. ఫోర్త్ ప్లేస్ వైజాగ్ అండి. ఎస్, ఫోర్త్ ప్లేస్లో వైజాగ్ ఉంది. ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జనవరి 7-8 తేదీలలో పెన్సింగ్ జూనియర్ ప్రపంచ కప్ పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి? పెన్సింగ్, సో పెన్సింగ్ అంటే మీకు జనరల్గా చూడండి వైట్ క్లాత్ వేసుకొని ముఖానికి ఇలా హెల్మెట్ లాగా కొంచెం మాస్క్ లాగా ఉంటుందండి. సో కత్తులతో ఆడే క్రీడ అండి ఇది, ఒక చాలామందికి తెలియని క్రీడ. సో ఎక్కడ జరుగుతుందంటే హంగేరీలో అంటే హంగేరీ క్యాపిటల్ సిటీ బుడాపెస్ట్. ఓకేనా? హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్లో జరుగుతుందండి. ఎస్, మరి ఈ క్వశ్చన్లో మనము ఇక్కడ ఈ కాంపిటీషన్ కంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే చూడండి, భవానీదేవి అనే పేరు గుర్తుపెట్టుకోండి. భవానీదేవి అనే ప్లేయర్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్. భారతదేశం నుంచి ఒలింపిక్స్లో ఫెన్సింగ్ అనే స్పోర్ట్ నుంచి పార్టిసిపేట్ చేసిన వ్యక్తి భవానీదేవి అండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పేరు ఇదండి. భవానీదేవి భారతదేశం నుంచి ఒలింపిక్స్లో ఫెన్సింగ్ అనే స్పోర్ట్లో పార్టిసిపేట్ చేసిన ఏకైక ప్లేయర్ ఇప్పటివరకు భవానీదేవి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఆమెకి ఎలాంటి మెడల్ రాలేదు కానీ భారతదేశంలో ఈ స్పోర్ట్కు అసలు ఎంకరేజ్మెంట్లు లేనేలేదు, అసలు సదుపాయాలు లేవు. అయినా కానీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేంత ఆమె ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా గొప్ప, అసలు ఒలింపిక్స్ దాకా వెళ్ళడం అనేది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, జర్మనీ. సో జర్మనీ క్యాపిటల్ బెర్లిన్.
ఎస్, ఇది అందరికి తెలిసిందే. సో ఇక్కడ జర్మనీకి సంబంధించి బ్లాక్ ఫారెస్ట్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. బ్లాక్ ఫారెస్ట్. నెక్స్ట్ కెన్యా, కెన్యా క్యాపిటల్ నైరోబి. నెక్స్ట్ నైరోబి అనగానే గుర్తుపెట్టుకోవాలి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంటే పర్యావరణ పథకం అండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ ఎక్కడ ఉంటుందట, నైరోబి అండి. దీన్ని 1972లో ఏర్పాటు చేయడం జరిగింది, యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ నైరోబిలో ఉంటుంది. ఇటలీ క్యాపిటల్ రోమ్ అండి. రోమ్ అనగానే మనకు ది లీనింగ్ పీసా టవర్ గుర్తు రావాలండి, అంటే ఒక సైడ్ వంగిపోయి ఉంటుందండి, చాలా ఫేమస్. ఇటలీలో లీనింగ్ పీసా టవర్ ఉంటుంది, పీసా టవర్ అంటే వంగుతుందండి, అది వంగిపోయి ఉంటుందండి కొంచెం, పీసా టవర్. అదేవిధంగా రోమ్ అనగానే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఫుడ్ అనే పదం వస్తే చాలంటే డైరెక్ట్గా ఇటలీ రోమన్ పెట్టేసేయండి, ఫుడ్ అనే పదం వస్తే చాలు ఇటలీ రోమన్ పెట్టేసేయండి, ఖచ్చితంగా మార్క్ వస్తుందండి. ఓకేనా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్, ఇవి రెండు కూడా ఇటలీ రోమ్లో ఉంటుందండి. అదేవిధంగా లీనింగ్ ఆఫ్ పీసా టవర్ కూడా ఇటలీలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, దీన్నే సింపుల్గా తానాడ్ టీఏఎన్ఏ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన బహుజన కళోత్సవంలో భాగంగా బహుజన బంధు పురస్కారం పొందినవారు చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టైం ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఎవరికి రావడం జరిగిందంటే వకులాభరణం కృష్ణమోహన్. ఈయన ఎవరట అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈయన బీసీ కమిషన్, చూడండి బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడండి, చైర్మన్గా. ఓకేనా, బీసీ కమిషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్కి పనిచేస్తుండండి. ఓకేనా, నెక్స్ట్ ఎర్రోల శ్రీనివాస్ ఎవరట అంటే ఎర్రోల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారండి. మరి సునీత లక్ష్మారెడ్డి ఎవరట అంటే తెలంగాణ స్టేట్ సంబంధించి ఉమెన్స్ అంటే మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారండి, నెక్స్ట్ మహమ్మద్ కమరుద్దీన్ ఎవరట అంటే మైనారిటీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారండి. ఈ నాలుగు పాయింట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి తానాటనం అండి, చూడండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అండి, తానా అంటారండి. సో తానా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, ఇది రవీంద్ర భారతి ఎక్కడ ఉంటుందండి, హైదరాబాద్లో ఉంటుంది. ఎస్, రవీంద్ర భారతిలో నిర్వహించిన బహుజన కళోత్సవంలో భాగంగా బహుజన బంధు పురస్కారం వచ్చింది ఎవరికి అంటున్నాము, వకులాభరణం కృష్ణమోహన్ అండి, కృష్ణమోహన్ రావు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి చాలామంది బహుజనులు అనగానే ఎస్సీ ఎస్టీ ఆ కేటగిరీ అంటారండి, ఓకే అది కాదండి, బీసీలు కూడా బహుజనుల కిందే కౌంట్ అవుతుందండి. ఎస్, మరి బహుజన్ అనే పదం వచ్చిందంటే ఒక పార్టీ మనకు గుర్తు రావాలి, అదే బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ఎస్, బీఎస్పీ అండి, బహుజన్ సమాజ్ పార్టీ. ఇది ఎప్పుడు ఏర్పడదట అంటే 1984 అండి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ 1984. ఈ పార్టీ సింబల్ ఏనుగండి, దీన్ని స్థాపించింది ఎవరట అంటే కాన్శీరామ్. నెక్స్ట్ ఈ పార్టీకి సంబంధించి ప్రస్తుతము ఈ పార్టీ అధ్యక్షులు ఎవరట అంటే మాయావతి అండి. ఈ పార్టీ అధ్యక్షులు మాయావతి. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ ఎవరట అంటే మాయావతి. ఈమె 4 సార్లు సీఎంగా పనిచేయడం జరిగిందండి. యూపీ రాష్ట్రం అండి, యూపీ ఉత్తరప్రదేశ్. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బీఎస్పీ పార్టీ ఉండదని, మరి పార్టీ ఈ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను రిటైర్డ్ ఆఫీసర్ అండి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ చూస్తే మనం క్వశ్చన్ వరకు ఆలోచించకుండా ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఏమైనా బిట్స్ ఉన్నాయా, 360 డిగ్రీస్లో ఆలోచించగలిగితేనే మనం ఈ రోజుల్లో ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతామండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది డిఫరెంట్ వేలో అడుగుతున్నాడు, ఎగ్జామ్కి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, డెప్త్ పెరుగుతుంది. చూడండి రేపు ఫ్యూచర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ సాధించాలన్నా గ్రూప్ 1 ఫిలిమ్స్ కంటే కూడా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుందండి. గ్రూప్ 1 ఫిలిమ్స్ కంటే టఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 360 డిగ్రీస్లో మనం చదవగలిగితే కంప్లీట్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండే మాత్రమే క్వశ్చన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉంటామండి. సింగిల్ లైన్ అండ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇది పోయింది సిస్టమ్. ఓకేనా, రైట్, అది తెలుసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల వార్తల్లో నిలిచిన సమ్మేద్ శిఖర్జీ, ఓకేనా, అంటే పార్శ్వనాథ్, పార్శ్వనాథ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలితానా ఏ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలు, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, జార్ఖండ్ అండ్ గుజరాత్. అంటే ఈ సమ్మేద్ శిఖర్జీ అనేది జార్ఖండ్లో ఉంటుందండి, ఓకేనా, జార్ఖండ్లో ఉంటుంది. అదేవిధంగా ఈ పాలితానా అనే ప్రదేశం గుజరాత్లో ఉంటుందండి. ఎస్, అయితే నిన్న అంటే జనవరి 1st రోజు చాలా రాష్ట్రాల్లో జైనులు ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగిందండి. ఎందుకట అంటే చూడండి, చూడండి పార్శ్వనాథ్ అంటే మనకు జైన మతం సంబంధించి గుర్తుపెట్టుకో, జైన మతం బౌద్ధ మతం మనము రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మతాలండి. సో జైన మతానికి సంబంధించి పార్శ్వనాథుడు అనే ఒక జైన గురువు ఉండేవాడు, ఆయనకు సంబంధించిన హీల్స్ ఇది జార్ఖండ్లో ఉంటాయండి. అంటే అక్కడ ఆయనకు సంబంధించిన చిహ్నాలు, అదేవిధంగా ఆయన సంబంధించిన కొన్ని ఆయన సంబంధించిన వస్తువులు కూడా లభించడం జరిగిందండి. ఇది జైనులు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారండి. అయితే దీన్ని జార్ఖండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఏం చేయడం జరిగిందంటే, అంటే దీన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించడం జరిగిందండి, ఓకేనా, పర్యాటక ప్రదేశంగా గుర్తించారు. సో పర్యాటక ప్రదేశం అంటే ఈ టూరిస్ట్ ప్లేస్ కాదండి, ఇది డివోషనల్ ప్లేస్ అండి, ఇది పర్యాటక ప్రదేశమే కాకుంటే ఇది పార్శ్వనాథునికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశం కాబట్టి దీనివల్ల పర్యాటక ప్రదేశంగా గుర్తించడం వల్ల ఆ ప్రదేశం యొక్క తన ఉన్నతిని తన విలువను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జైనులు దీన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగిందండి. పార్శ్వనాథ్ అనే పదం వస్తే జైన మతం గుర్తుపెట్టుకోవాలి. మరి పాలితానా అంటే ఏంటంటే, పాలితానాలో ఒక జైన మందిరం ఉంటుందండి, జైన మందిరం ఉంటుందండి, దీన్ని కూల్చివేయడం జరిగిందండి. సో గుజరాత్లో ఉండే పాలితానా అనే ప్రదేశంలో జైన మందిరం ఉంటే దాన్ని కూల్చివేయడం వల్ల దీనిపైన కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. నిన్న దేశవ్యాప్తంగా జైనులు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కర్ణాటక మహారాష్ట్ర అనగానే మనకు బెలగావి ఇన్సిడెంట్ ఒకటి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం, ఓకేనా. మన రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో కాండి, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అయిపోతాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా కవర్ అయిపోతాయి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే కాస్త ఎక్కువగానే ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎస్, సో బెలగావి ఇన్సిడెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనే బెలగాం అనేవాళ్ళు. ఎస్, పంజాబ్ హర్యానా అనగానే మనకు గుర్తు రావాల్సి చండీగఢ్ ఇష్యూ అండి, చండీగఢ్ ఇష్యూ. ఎస్, దీన్ని చండీగఢ్ని ప్లానెడ్ సిటీ అంటారండి, ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ప్లానెడ్ సిటీ చండీగఢ్ అండి. ఎస్, సో దీని జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్లానింగ్ కోసము ఆయన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే పంజాబ్కు హర్యానాకు మధ్య చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 50 సంవత్సరాల పైగా నుంచి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. సో పంజాబ్కు హర్యానాకి మధ్య క్యామన్ క్యాపిటల్ చండీగఢ్ అండి, బట్ ఇది యూనియన్ టెరిటరీ, యూనియన్ యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతం. పంజాబ్ హర్యానాలకు మధ్య చండీగఢ్ గురించి ఇన్సిడెంట్ చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయండి. జనరల్గా పంజాబ్ స్టేట్లోనే హర్యానా ఉండేదండి, పంజాబ్ స్టేట్లోనే హర్యానా ఉండేది, ఓకేనా. పంజాబ్ నుంచి పంజాబ్ మాట్లాడే ప్రజలంతా పంజాబ్లో, హిందీ మాట్లాడే ప్రజలంతా హర్యానాగా మారడం జరిగింది. అయితే నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందట అంటే రెండింటికి కలిపి కామన్ క్యాపిటల్గా చండీగఢ్ని నిర్మించడం జరిగింది. సో దాని గురించి ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా హైకోర్టు గురించి కూడా ఇష్యూస్ ఉన్నాయి, రాజధాని గురించి కూడా ఇష్యూస్ ఉన్నాయి, రెగ్యులర్గా న్యూస్లో ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లడాక్ హిమాచల్ ప్రదేశ్ మధ్య కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయండి. దాదాపు భారతదేశంలో 7 నుంచి 10 రాష్ట్రాల మధ్య ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే అసోం అండి, అసోం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం, అది కాకుండా మొత్తం 6 రాష్ట్రాలతో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, లడాక్ హిమాచల్ ప్రదేశ్ మధ్య అనేక లోయలకు సంబంధించి అనేక భూభాగాల గురించి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ భారతదేశంలో నైసర్గిక స్వరూపంలో రాష్ట్రాల మధ్య భూ సరిహద్దులకు సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలు, ఆ జిల్లాలు, ఆ లోయలు, ఆ అడవులు, ఆ కాలువలు, ఆ నదులు, అదేవిధంగా ప్రాజెక్టులు ఏమున్నా సరే మనం నోట్ డౌన్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భీమా కోరేగావ్ వేడుక ఎక్కడ నిర్వహించారు? భీమా కోరేగావ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర స్టేట్ అండి. సో మహారాష్ట్ర స్టేట్లోని నియరెస్ట్ ఏరియా పూణే సిటీకి దగ్గరగా భీమా కోరేగావ్ అనే వేడుక జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుగుతుంది. చూడండి, భీమా కోరేగావ్ ఇన్సిడెంట్ అనేది 1818లో జరిగిందండి, జనవరి 1st రోజు. అయితే పూనాకి సంబంధించిన పీష్వ, అదేవిధంగా భీమా కొరేగావ్ సంబంధించిన మహర్ల మధ్య, ఓకేనా, పీష్వ, పీష్వాలు వర్సెస్ మహర్. మహర్ అనేది ఒక కులం అండి, ఒక తెగండి, చెప్పాలంటే కొంచెం లోయర్ క్యాస్ట్ అని చెప్పొచ్చు.
వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ జరగడం జరిగిందండి. అయితే ఈ మహర్లని చాలామందిని పీష్వాలు ఊచ కోతకు వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వాళ్ళ అమరులకు సంబంధించిన వేడుక ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఈ వేడుక జరిగినప్పుడు మహారాష్ట్రలో తొక్కిసలాట కానీ అదేవిధంగా దాడులు జరగడం కానీ అనేక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సో ఇక్కడ ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇన్సిడెంట్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 205 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయింది. ఎస్, సో మిగతాయి కూడా చూసుకుంటే నాగాలాండ్ అనగానే హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుందండి. హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. సో కర్ణాటక అనగానే మనం రీసెంట్గా డిస్కషన్ చేసుకున్నామండి, ఓకేనా, కంబాలా గేమ్ ఓకేనా. ఇది కాంతారా సినిమాలో కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ అదే తమిళనాడు అయితే ఇది దున్నపోతుల పోటీ అండి, కంబాలా అని దున్నపోతుల పోటీ, బురదా అంటే మడిలో వీటిపైన రన్నింగ్ కాంపిటీషన్. అదే తమిళనాడు అయితే జల్లికట్టు అండి, ఈ సాంప్రదాయ క్రీడలు అండి జల్లికట్టు, ఓకేనా, జల్లికట్టు గుర్తుపెట్టుకోండి, జల్లికట్టు. చూడండి అసోంలో అయితే అహోం ఫెస్టివల్ జరుగుతుందండి. అస్సాంలో జరిగే ఫెస్టివల్ అహోం ఫెస్టివల్. అహోం రాజ్యం పేరు మీదుగానే అసోం అనే పేరు వచ్చిందండి. అహోం రాజ్యం పేరు మీదనే ఈ అహోం ఫెస్టివల్ వచ్చిందండి. చూడండి అహోం ఫెస్టివల్, అహోం అనే పేరు నుంచే అసోం అనే పేరు రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, చూడండి ఈసారి కంబాలా కానీ జల్లికట్టు కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైబల్స్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఫెస్టివల్స్ ఎక్కువ వరకు ఎక్కడ అంటే పంట కోతలు పూర్తయి ఆ ధాన్యం అనేది ఏదైతే ఇళ్లలోకి వచ్చే సందర్భం ఉంటుందో హార్వెస్ట్ ఫెస్టివల్స్ బాగా జరుగుతాయండి, ఓకేనా. సో పంటలు పండిన తర్వాత ఆ సమయంలో ఎక్కువగా పండుగలు జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా సంక్రాంతి కంటే ముందు లేదంటే శీతాకాలం మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ టిబెట్లోని షైషింగ్ పర్వతంపై 13,800 అడుగుల ఎత్తులో 26.2 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్న దేశం ఏది? సో ఆన్సర్ చూసేద్దామని డైరెక్ట్గా చైనా అండి, ఓకేనా. చైనా దేశం అనేది షైషింగ్ పర్వతంపై, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులండి. అదేవిధంగా ఆసియాలోనే అతిపెద్దది, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఆసియాలోనే అతిపెద్దది. ఎస్, సో మరి ఏ పర్వతం పైన అంటే షైషింగ్ పర్వతం, ఇది ఎక్కడుంది అంటే టిబెట్. 13,800 అడుగుల ఎత్తులో 26.2 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తుంది. సో మరి ఎందుకు సార్ అంత ఎత్తులు అంటే అంతరిక్షంలోని జరిగే మార్పుల గురించి కానీ పాలపుంత గురించి కానీ అంతరిక్ష నక్షత్రాలపైన గ్రహాలపైన పరిశోధన కోసం అండి, ఓకేనా. ఎక్కువ శాతం పరిశోధన కేంద్రాలు జనాలు తిరిగే ప్రదేశంలో కాకుండా మిగతా ప్రదేశాల్లో కొండల్లో అదేవిధంగా జన బాహుళ్యానికి దూరంగా ఏర్పాటు చేస్తారండి. ఎందుకంటే జనం ఎక్కడ అయితే జనాభా ఉంటారో అక్కడ పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ వల్ల ఏంటంటే రీసెర్చ్కి ఎఫెక్ట్ పడుతుందండి. మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పొల్యూషన్ అంటే దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి. ఇలాంటప్పుడు పరిశోధనలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి హిల్ స్టేషన్స్లోనే బాగా ఇలాంటి టెలిస్కోప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మరి అమెరికా అనగానే మనకి ఏం గుర్తు రావాలి చూడండి, అమెరికా అనగానే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ టీఎంటీ 30 మీటర్ టెలిస్కోప్ గుర్తు రావాలి, హబుల్ టెలిస్కోప్ గుర్తు రావాలి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ టీఎంటీ 30 మీటర్ టెలిస్కోప్ ఇది గుర్తు రావాలండి. ఎస్, యూరోపియన్ యూనియన్ అమెరికాతో కొలాబరేట్ చేసి చాలా ప్రాజెక్టులు చేస్తుందండి. మరి ఇండియాకి సంబంధించి ఇప్పుడు ఆ ప్రస్తుతానికైతే ఏం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్కృష్ట 2.0 అనే మధ్యకాల వ్యూహ ప్రణాళికను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఏ సంవత్సరాల కోసం ఆవిష్కరించారు? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, 2023-25 వరకు అండి. ఎస్, అంటే 2023-25 ఆర్బీఐ గవర్నర్ ఉత్కృష్ట్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఉత్కృష్ట్ 2.0 అండి. అయితే ఉత్కృష్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది 2019, ఇది 19-22 మధ్యలో అండి. ఇది ఫస్ట్ టైం, దిస్ ఈజ్ సెకండ్ టైం. రెండుసార్లు కూడా ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ ఉన్నారండి. ఎస్, మరి ఉత్కృష్ట స్కీమ్ అనేది ఒక వ్యూహ ప్రణాళిక అంటున్నాం. అయితే బ్యాంకింగ్ వ్యవస్థను ఆర్బీఐని బలోపేతం చేయడం కోసం, ఇంకా త్వరలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచం కూడా రెసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి దాని చర్యలు అంటే అరికట్టడం కోసం, ఆర్థిక మాంద్యం రాకుండా అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. సో ఈ 2 ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఉత్కృష్ట స్కీము, మధ్యకాల వ్యూహ ప్రణాళిక అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఫాతిమా షేక్ పై
పాఠ్య పుస్తకంలో పాఠ్యంను చేర్చిన రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. చాలా ఇంపార్టెంట్, భారతదేశంలోనే మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలండి. అయితే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని ఎవరికి పేరుందండి? ఓకేనా, చూడండి, మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి, ఓకేనా, భారతదేశంలో మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేగా గుర్తింపు పొందారండి. అయితే జ్యోతిబా పూలే మహారాష్ట్రలో మెయిన్గా పూణే ప్రాంతంలో అనేకమైన పాఠశాలలు మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా అక్కడ చదువుకొని అక్కడ టీచర్గా ఫాతిమా షేక్ ఉన్నారండి. సో ఈమెకి సంబంధించిన పాఠ్య పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమెకు సంబంధించిన కొంత టాపిక్ను కూడా చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే, మొదటి మహిళా టీచర్ ఫాతిమా షేక్, ఇద్దరు కూడా మహారాష్ట్రకు సంబంధించిన టీచర్స్ అండి. మహారాష్ట్రకు సంబంధించిన మహిళలు వాళ్ళు. ఎస్, మరి జ్యోతిబా పూలని ఏమంటారట అంటే మహాత్మా జ్యోతిబా పూలే అంటారండి. ఈయన రాసిన నవల చాలా ఇంపార్టెంట్, గులాంగిరి. ఈయన రాసిన నవల గులాంగిరి అండి. సో ఇది 1872, గుర్తుపెట్టుకోండి. గులాంగిరి నవల రాసింది జ్యోతిబా పూలే, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ధనుయాత్ర అనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫెస్టివల్ డిసెంబర్ 2022 నుంచి జనవరి 6, 2023 వరకు ఏ రాష్ట్రంలో జరిగింది, అంటే మొత్తం 11 రోజులు అండి, నిర్వహించబడుతుంది. మరి ఆన్సర్ ఏంటంటే ఒడిశా అండి. సో ధనుర్యాత్ర కానీ, అదేవిధంగా పూరి జగన్నాథ యాత్ర కానీ ఈ రెండు కూడా ఏ రాష్ట్రంలో జరుగుతాయంటే ఒడిశా రాష్ట్రంలో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ధనుయాత్ర, అదేవిధంగా పూరి జగన్నాథ యాత్ర ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది, ఇంపార్టెంట్. మరి మధ్యప్రదేశ్ అనగానే ఫేమస్ టెంపుల్ మనకు ఉజ్జయిని మహంకాళి అని గుర్తుపెట్టుకోవాలండి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉజ్జయిని అనేది క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెస్టివల్స్ కానీ కేరళ తీసుకుంటే ఈ మధ్యలో న్యూస్లో ఉంది మాత్రం శ్రీకృష్ణుని టెంపుల్ అది గురువాయూర్లో ఉంటుందండి. ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము, గురువాయూర్లో ఉంటుందండి. అదేవిధంగా కేరళంగానే మనకు శబరి టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి. శబరిమలై ఏ నది ఒడ్డున ఉంటారంటే పంబా నది ఒడ్డున ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధనుయాత్ర అంటే ఒడిశా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రముఖ దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది? చూడండి, తమిళనాడు చెన్నై అండి, ఓకేనా, చెన్నై బెంచ్, ఓకేనా, చెన్నై. చూడండి, ప్రముఖ దేవాలయం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక తీసుకున్న మన శ్రీకృష్ణుని గురువాయూర్ టెంపుల్ కావచ్చు, అదేవిధంగా తిరుపతి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా తీసుకున్నట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కావచ్చు. ఇలాంటి ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఫేమస్ టెంపుల్స్లో మొబైల్ ఫోన్స్ అనే అలో చేయరండి. సో దీన్ని నిషేధిస్తూ అసలు మొబైల్ ఫోన్స్ కూడా అలో చేయాలని చాలామంది పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి. సాధారణంగా మొబైల్ ఫోన్ తీసుకెళ్తే జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారట అంటే ఫస్ట్ ప్లేస్ ఎంజాయ్ చేయట్లేదు, ఫోటోలు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకేనా. అంటే జనాల దృష్టి అనేది భక్తి పైన కాకుండా మొబైల్ పైన ఫోటోల పైన ఉంది, కాబట్టి దీన్ని నిషేధిస్తూ ఈ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చిందంటే తమిళనాడు చెన్నై బెంచ్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా దీన్ని చెన్నై అనకూడదండి, యాక్చువల్గా మద్రాస్ అని చెప్పాలి, మద్రాస్ బెంచ్, ఓకేనా, మద్రాస్ బెంచ్ అని చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో చూడండి, హైకోర్టుల గురించి తీసుకున్నట్లయితే హైకోర్టుకు సంబంధించిన ఆర్టికలు చూడండి 214, అదే సుప్రీంకోర్టు అయితే 124, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ 124, హైకోర్టు అయితే 214. ఎస్, అయితే చూడండి, ఫస్ట్ హైకోర్టు ఇండియాలో కలకత్తా అండి, కలకత్తాలో ఏర్పడేసినండి. సెకండ్ మద్రాస్ హైకోర్టు, థర్డ్ హైకోర్టు ముంబై అండి, ముంబై, ఓకేనా. ఇవన్నీ కూడా 1862 అండి, కాకుంటే ఫస్ట్ సుప్రీంకోర్టు కలకత్తా, సెకండ్ మద్రాస్ గుర్తుపెట్టుకోండి, థర్డ్ ముంబై, ఫోర్త్ అలహాబాద్ అండి. దీన్నే ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం, ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. ఇది ఏంటంటే 1866, ఎందుకని ఇంత రాయడం జరిగిందట అంటే దీని గురించి ప్రీవియస్ టీఎస్పీసీ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని 2016 జరిగిన
ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. ఎస్ అంటే 2016 నాటికి 150 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అడిగిందండి. ఈ సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి డిస్కషన్ చేసుకోవాలి. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రిడ్జ్కర్ ప్రైజ్ విజేత ప్రముఖ ఆర్కిటెక్టు అరాటా ఇనోజాకి మరణించారు, అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? చూడండి ఇలాంటి పదాలు చూడండి, అరాటా ఇనోజాకి, నహీటో, తకైక నకావో, తమైత తనాబో, ఇట్లాంటి డిఫరెంట్ పేర్లు వచ్చినాయంటే ఖచ్చితంగా జపాన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఆన్సర్ కూడా జపాన్ అండి. సో జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా బ్రిడ్జ్కర్ ప్రైజ్ విన్నర్ అండి ఆర్కిటెక్టు అరాటా ఇనోజాకి మరణించడం జరిగింది, నేను జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. ఎస్ చూడండి, ద్రౌపది ముర్ము, జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డి, కేఆర్ నారాయణన్, వివి గిరి. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి, గిరిజన తెగల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి, అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేస్తూ సాధారణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు, అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితిని మొదటిసారిగా ఉపయోగించిన రాష్ట్రపతి. దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి, భారత రాష్ట్రపతుల గురించి మొత్తం చదువుకోండి. దీని గురించి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, దీని స్క్రీన్ షాట్ తీసుకొని దీని ఆన్సర్ అని కమెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.